మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరు నియోజకవర్గం ఉలాపాడు మండలంలో ఉలాపాడు గ్రామంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది నివసిస్తున్న నివాసాలు చూస్తే నిజంగా ఇంత దారుణమా అనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే తాటాకులతో ఒక ఇల్లునైతే నిర్మించడం జరిగింది. సో ఇక్కడైతే ఒక ముసలాయన నివసిస్తున్నారు. ఆయన అసలు ఆయన ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, చూడడానికి చాలా బాగున్నారు, ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి, ఇక్కడ ఎందుకు నివసిస్తున్నారు, ఒకసారి తను మాట్లాడి తెలుసుకుందాం. పదండి. నమస్తే తాత. నమస్తే. మీ పేరేంటి? వెంకటరావురెడ్డి. మీరు ఎక్కడ నివసించే వాళ్ళు ఇంతకు ముందు? ఇంతకు ముందు మా అమ్మమ్మ నాయన ఉన్నప్పుడు వాడు సొంతూరులో ఉండేవాడు. ఏ ఊరు సొంతూరు? జనం మీరు ఒంగోలు మీరు? అయితే నేను ఈ కరేట్లు చేసుకున్నా పిల్లని, భార్యని, అత్తగారిది, అమ్మమ్మ గారిది అంతా ఆడే కరేడు. అయితే అందరూ నశించిపోయారు, లేవు లేరు ఇప్పుడు. అయితే ఇద్దరు బావమతులు ఉండే నన్ను ఒకటి చచ్చిపోయాడు మొన్న. ఏదన్నా దగ్గర ఏమి లేదు. పిల్లలు ఉన్నారు మీకు? కొడుకున్నాడు. మీకు పొలం అలా ఉందా? పొలం అంతా అయిపోయింది. అంటే అమ్మ వాళ్ళ ఊరు, నాన్న వాళ్ళ ఊరు ఉన్నారు కదా సొంతూరు, మీకు ఇల్లు? ఆడేం లేదు, ఆడేం లేదు, అయిపోయింది. ఏమైంది? ఆడ ఒంగోలు చేరని కొన్నాళ్ళు. మా వంట నుంచి చిన్నగా హైదరాబాద్ పోయి జీవాలు బతకలేకపోయి ఒక ఐకాడ మీడియా పదివేళ్ళు ఆ నుంచి ఇక్కడికి వచ్చి ఏడనే అంతా మా వాళ్ళు అంతా ఏడనే ఉండరు బంధువులు. మా ఇంటికైనా ఉంటాడు, తెలివికల్లుడు కాదు, తెలివి తక్కువ కదా. ఏడనే చేసాం ఉలవపట్లోనే. ఆమె అయితే ఉద్యోగం చేస్తుంది కోడలు. నేను బాగున్నాను, నేను రాను. వాళ్ళు పిలవరా? వాళ్ళు పిలవరు, నేను బాగున్నాను. నేను ఎవరి కడికి బంధువులు కడికి పోను. నా బాధ ఏదో నేను పడుతుంటాను. తినడానికి మనం పొగాకు అమ్ముకొని పాలు సంపాదించుకుంటాను. అదే మన జీవితం. అసలు ఈ ప్లేస్ లో ఎందుకున్నారు? ఎక్కడో ఒంగోలు అవతల ఏ ఊరు, ఇక్కడ కరేడు ఎక్కడ? మా వాళ్ళంతా మా వాళ్ళంతా మా అల్లుడు అందరూ అయినా ఉండరు. మా మేనగోళ్ళ ఇద్దరు ఉండరు, రాజుపల్లెలో. ఓకే. అక్క కూతుళ్ళు, అక్క కొడుకు ఆడ సిమెంట్ రోడ్డు పెట్టి పోలీస్ స్టేషన్ కాడ ఆ అబ్బాయి మా పిల్లోడు. అంతా మన వాళ్ళంతా ఏడనే ఉండే కోడలు కూడా ఈ ఊరే. అంతా మన వాళ్ళు ఏడనే ఉండలేని, ఏడనే చేరే సచిన బతికిన ఎత్తేస్తారులే అని సొప్పులు వచ్చేడికి ఆడ నిలవటానికి స్థానం లేక ఒకరు ఎలగడ ఎందుకు ఉండాలని చెప్పి నేను సొంతంగా నా కృషితోటి ఒక 7-8 ఏళ్ళు ఖర్చు పెట్టి చేసుకున్నాను. తంటలు పెడితే అంటూనే ఉంటున్నాను నేను. ఇవాళైతే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎన్నో సంవత్సరాలు అడుగు తల్లి? ఒక 12లో చేరే, 12 నెలలు. అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? అంతకుముందు అద్దెలకు ఉంటా వచ్చాను. అంటే మీ భార్య ఎప్పుడు చనిపోయారు? మా భార్య చనిపోయి 1 సంవత్సరం అవుతుంది. 1 సంవత్సరం అయింది. పెన్షన్ అలాంటివి వస్తున్నాయా? పెన్షన్ లేదండి. అయ్యో, మా భార్య చచ్చిపోయినా ఆమె పేరు మీద వస్తుండింది. ఆమె చనిపోయినాక మార్చే కైతలు ఈ వాలంటీర్ని పట్టుకొని పశువాలయంలో మార్చాను. అవి ఇంకా బయటికి రాలే పెన్షన్. ఎట్లా బతుకుతున్నారు? అదే పొగాకు, పొగాకు అమ్ముతారు. అమ్ముతారు? ఎక్కడ నుంచి తెస్తారు? అదే రాజమండ్రి సైడ్ నుంచి తెచ్చి అమ్ముతారు. ఎక్కడ అమ్ముతారు? అదే పల్లెల్లో తిరిగి అమ్ముతారు. వెళ్తా, నడుస్తావా? నడుస్తాను. అయితే తాత, సో మీరు బయటికి వెళ్ళేసి అమ్ముతూ ఉన్నారు కదా పొగాకు, ఎంత లాభం వస్తుంది? ఏదో ఒక 4 ఏళ్ళకి తీసుకుంటే ఒక 2 ఏళ్ళు 1500 ఉంటాయి. ఒక్కళ్ళే అమ్ముతుంటాను? ఒక్కడే తిరుగుతా పల్లెల్లో, కావాలి దాకపోతా. ఇక్కడ ఒక్కళ్ళే ఉంటారా? ఇక్కడ ఒక్కడే. ఫుడ్ అయ్యే అదే వండి పెట్టింది ఒక ఆమె చేతినే. ఆ అమ్మాయి బతికి మొదలు వండి పెడుతుంది. ఇప్పుడు ఏం 7 ఏళ్ళు వండి వెళ్తారా? పోద్ది. ఏమేమి ఉన్నాయి వండటానికి? ఆ పాత్రలు అన్నీ ఉన్నాయి, సామాన్లు అన్నీ ఉన్నాయి, గ్యాస్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చిన్న గ్యాస్ ఉంది. ఈ రూమ్ లోనే ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అవ్వదా పెద్ద? ఏం చేస్తావు ఏంటో కాలక్షేపం చేయడం తప్పదు, మనకు ఆదరం లేదు. అట్నే చుట్టూ అండ పోసుకున్నాం, మట్టి తొరిచి పోయింది. అంటే మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు బాగా బతికారా? బాగా బెమ్మాని ఉండేనమ్మా, లారీ ఉండింది ఒక 10 ఏళ్ళు. అయితే ఎందుకు ఈ సిచ్యువేషన్కి ఎందుకు వచ్చారు కాక? అంతా అయిపోయింది, మన దగ్గర ఏం లేదు. వ్యాపారాలు తీసి దెబ్బతిన్నాను. వాస్తవం చెప్పాలంటే నేను మీ అబ్బాయి దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? వాళ్ళు పిలవరు, నేను పోను. మా భార్య ఉండగానే నాకు ఆమెకు సంబంధం ఉండేది కదా. మీ భార్య? అవును. ఏమి వాళ్ళకి మనకు తగాది వచ్చింది. ఒంగోలు స్థలాలు ఇవ్వండి అమ్ముకుందాము, ఆమె పేరు మీద ఉండి ఆమె కావిళ్ళు పోయి ఇల్లు కొనుక్కొని ఆడ ఉంటా వచ్చి లేదు. చనిపోయింది, చనిపోయింది ఒక 7 సంవత్సరం అవుతుంది. అంతే, ఏమలేపో మన జీవితం. ఎప్పుడు ఫంక్షన్ వస్తే ఈ పొగాకు నాపేస్తారు కదా అమ్మా? తిరగలేకపోతున్నాను, ఖచ్చితంగా షుగర్ జబ్బు వచ్చింది, అందువల్ల తిరగలేకపోతున్నాను. నాకు అడిగాక 93లో యాక్సిడెంట్ అయింది. ఈ కాలు 7 ముక్కలైపోయింది, ఈ మడి మొత్తం లేచిపోయింది. ఎట్లా దేవుడు బతికిచ్చాడు. కాళ్ళు ఇట్లా ఉన్నాయి, ఎలా వెళ్తున్నారు? తిరుగుతాను సుమారుగా, తిరుగుతాను, క్షుణ్ణంగా పోతుంటాను.
పోకపోతే మనకు బతుకు తిరుగు లేదు. అది అమ్ముకోవాలి, ఏదో పాల రావాలా, బతకాలా, ఏ ఓటుకుంటే ఊరు పెడతారు. నేను ఒక సుట్టం కడిగిపోయి పోవాలి ఏమన్నా. మేనల్లుడు కూడా కొంతంగా స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా ఉన్నాడు చిన్నరాకొండ రమణారెడ్డి అని, వాడికి అడిగి పోను, ఏ మేనల్లుడికి అడిగి పోను. ఒక మేనల్లుడు బ్రేక్ ఎడిచిపోతాడు తిరుపతిలో ఉన్నాడు, ఏడు ఊరికి అడిగి పోను. ఇలా ఉన్నారు కదా ఇక్కడ ఈ ప్లేస్ లో ఉంటున్నారు. రీసెంట్ గా బాగా వర్షాలు వచ్చాయి మన ఉలవపాడు కానీ కందుకూరు కానీ చుట్టూ కొన్ని ఏరియాస్ కూడా మునిగిపోయాయి. ఆ టైంలో వాటర్ పై వరకు వచ్చి ఉంటాయి. అప్పుడు మీరు లోపల కూడా చూసి ఇప్పటికీ తడి ఆగలేదు. ఆ టైంలో మీరు లోపలే ఉండేవాళ్ళు, ఇబ్బంది అవ్వదా? లైట్ అన్ని ఉన్నాయా? కరెంట్ లేదు, ఇంకా ఇవ్వాల కరెంట్. కరెంట్ అడిగితే ఇస్తాం అంటున్నారు, నిదానంగా వచ్చింది అన్నారు. లాస్ట్ కి మీకు ఓన్లీ ఫంక్షన్ వస్తే చాలు అని అంటారు. అవునండి. ఇంకెవరింటికి వెళ్ళారా? ఎవరింటికి పోను మరి. సచిన పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళే బారేస్తారు. ఎన్నాళ్ళు పోతే షుగర్ జబ్బు ఏర్పడది, తిరగలేకపోతున్నాను. నేను అంతా తిరిగి వచ్చా. ఏదో జీవితం పాలు వచ్చి పని చేస్తుంటారు రోజు. నాకేం తాగుడు తందనాలు ఇవన్నీ మనం పోయి పొలగొట్టలేవు. ఏదో వాళ్ళకో మధ్య తింటాను, తిరుగుతూ ఉంటాం, పోడలవట్లేవు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు తాత స్టోరీ అయితే మనం తెలుసుకున్నాం. తాత నివసిస్తున్న ఇల్లు అయితే ఇదే అన్నమాట, తాటాకులతో కట్టిన ఇల్లు. ఒక సంవత్సరం నుంచి వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. ఒకప్పుడు బాగా బతికి ఈరోజు ఇలాంటి నివాసంలో ఉంటున్నారంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం. చాలా బాధగా కూడా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ లైట్ కూడా లేదండి. వర్షం వచ్చినప్పుడు అంటే ఆ తడి కూడా ఇంకా ఆరలేదు. ఒక వారం క్రితం వర్షాలు బాగా పడడం వల్ల సో కొన్ని ఏరియాలు కూడా మునిగిపోయాయి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇంకా తడి కూడా ఆరలేదన్నమాట, అంత దారుణంగా ఉంది. సో చుట్టూ చెట్లు, లైట్స్ లేవు. ఒక్కసారి లోపలికి కూడా మనం చూద్దాం రండి. వర్షం పడినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారో ఒకసారి లోపలికి రండి. మనం చూస్తున్నాం కదండి, ఈ తాతయ్య తాటి హౌస్ అయితే ఇదన్నమాట, తాటాకులతో కట్టిన హౌజు. సో ఎలా ఉంది ఏంటి చూడండి. సో అంటే వండుకునే వరకు అయితే సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఒక పెద్ద టంక్ పెట్టయితే ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే కింద తడి అయితే ఇంకా అట్లనే ఉంది. సో ఇక్కడ చూస్తే ఇంకా ఆరలేదన్నమాట, ఈ వర్షాలది ఇంకా ఆరలేదు. కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ చూస్తే కరెంటు అసలు లేదండి. ఆ దీపాలతోనే మనం ఉండాలి, కరెంటు లేదు. ఇక్కడ చూస్తే వాటరు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి. సో ఇటు చూసినట్లయితే ఈ చిన్న గ్యాస్ మీద అయితే వాళ్ళు కుక్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఈ హౌస్ అయితే ఇలా ఉంది. చూసారు కదండి, ఇక్కడ ఒక చిన్న గడపలాగా డిజైన్ చేసుకొని ఒక చెక్కను తీసుకొచ్చేసి, అంటే మన ఇంట్లో తలుపులు ఎలా ఉంటాయి అలానే చేసుకొని ఈ తాటాకులతో ఇలా అయితే నిర్మించుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే ఉలవపాడులో ఇలాంటి నివాసాలు కూడా ఉన్నాయా, ఇక్కడ ఉండటానికి కారణం ఏంటి అనేది మనం ప్రతి తెలుసుకున్నాం. సో ఈ తాతయ్యకి ఎలా అయినా ఫంక్షన్ వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే ఫంక్షన్ ఏముందండి, మన గవర్నమెంట్ వాళ్ళే ఇస్తుంటారు. సో కొంచెం ఎవరైనా బాగా అవగాహన ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేసి తాత కష్టాన్ని తెలుసుకొని ఒక్కసారి తన కష్టాన్ని తీసేయాలని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ చెందుతూ నేను మీ సుకుమారి.